సోషల్ మీడియాలో విష ప్రచారం మితిమీరింది. ఏపీఎస్సీసీగా బాధ్యతలు చేపట్టిన కనగరాజుపై దుష్ప్రచారం చేస్తున్నారు కొందరు. ఫోటోలు మార్పింగ్ చేసి క్రిస్టియన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఎస్సీసీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని కనగరాజుగా మార్పింగ్ చేసినట్లు గుర్తించారు. ఎస్సీసీ ఫిర్యాదుతో కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్ సంతోష్, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలకు సంబంధించి ఎస్సీసీ సీరియస్ గా తీసుకుంది. ప్రధానంగా చూసుకుంటా అంటే కొత్తగా నియమితులైన ఎస్సీసీ వి కనగరాజు క్రైస్తవ మతానికి చెందిన వారంటూ వేరే ఫోటోలు అదే పేరున్న వేరే ఫోటోలకు సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్సీసీకి సంబంధించిన అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకున్నారు. పోలీసులు కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఏ ఏ ప్లాట్ఫామ్స్ మీద ఏ గ్రూప్స్ లో ఇవి బాగా సర్క్యులేట్ అవుతున్నాయన్న అంశానికి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు త్వరలోనే కేసులు కూడా నమోదు చేసే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదన్న అభిప్రాయానికి పోలీసులు కావచ్చు, మరొక ప్రభుత్వ యంత్రాంగం కూడా వచ్చిన నేపథ్యంలో ఎస్సీసీ పోలీసుల దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని చాలా సీరియస్ గానే పోలీసులు కూడా చాలా సీరియస్ గానే పరిగణలోకి తీసుకున్నట్టుగా సమాచారం. సో ఈ మేరకు మరింత లోతైన విచారణ చేపట్టి అవసరమైతే కేసులు నమోదు చేయడం, మరి అవసరమైతే అరెస్టులు దాకా వెళ్లే దిశగా కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది సంతోష్. అయితే ఈ మార్పింగ్ చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పిఎంఆర్? ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కావచ్చు. ఈ విధంగా ఎవరైతే సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి పాల్పడే అంశాలకు సంబంధించి ఇప్పటికే వివిధ కేసులు నమోదు, మిగతా అంశాలకు సంబంధించి అంటే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ విధంగా వేధింపులకు గురి చేస్తారో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కేసులు కొన్ని దాన్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగానే ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.